ఇచ్చి పంచిపెట్టారు. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కబుర్లు ఇవన్నీ కూడా చెప్తారు. ఇవాళ 196 మంది అట్ ఏ టైం జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది, ఆయన కేటాయించబడిన సిబ్బంది 196 మంది అయితే, హైదరాబాద్ లోటస్ పాండ్ ఆయన ఇల్లు, తాడేపల్లి ఇల్లు, ఆఫీసు అన్నీ కలిపి ఆయన కేటాయించబడిన వాళ్ళు 196 మంది అయితే, వీళ్ళు 986 మంది అని చెప్పి 289 కోట్లు జీతాలండి. నేను ఇదే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా ఎంత అయినాయి జీతాలు? జైల్లో అరెస్ట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి రాజమండ్రి జైల్లోకి నాకు సెక్యూరిటీ కావాలి, బ్లాక్ క్యాట్ కమాండర్ను లోపలికి జైల్లోకి ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పోలుస్తూ మీరు వార్తలు రాస్తారు. 2014 నుంచి 19 దాకా ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు? సుమారుగా ఎక్కడన్నా వాడని 1800 నుంచి 2000 మంది పోలీసులని వాడారు కదా. మీ ఫామ్ హౌస్లో, మదీనా కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా. పాములు పడతాక ఎంత అయిందని తర్వాత మాట్లాడుకుందాం. అట్లాగే మీ ఇంటి దగ్గర జూబ్లీహిల్స్లో మీ ఇంటి దగ్గర, అలాగే కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి గారు, లోకేష్ గారు శ్రీమతి గారు ఇల్లు పడగొట్టి హోటల్లో ఉన్నారు కదా, ఇల్లు కట్టేప్పుడు పార్క్ హైత్ హోటల్లో ఉన్నారు కదా, ఆ హైత్ దగ్గర సెక్యూరిటీ ఉందా లేదా? ఆఖరికి చంద్రబాబు 1 సంవత్సరం వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మనవడు కూడా 4+4 గన్మెన్లు ఇచ్చారా ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారి మనవడు 1 సంవత్సరం వయసు దేవాంష్ గారికి 4+4 గన్మెన్లు ఇచ్చారు, నలుగురు గన్మెన్లు అంటే 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి దేవాంష్ గారికి 4 గన్మెన్లు ఉండొచ్చు. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సెక్యూరిటీకి 196 మంది ఉంటే 986 మంది అని రాస్తారు. భువనేశ్వర్ గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు, బ్రాహ్మణి గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు. నేను ఉండటం తప్పని నేను అంటలా, ఏమండి రామజీరావు గారు అబ్బాయి గారు, నేను ఉండటం తప్పని నేను అంటలా, మళ్ళీ తప్పుడు వార్తలు రాయబాకండి. తప్పేముంది మీకు అంటే, పోలీసు సెక్యూరిటీ రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారికి, కొడుకు గారికి, కోళ్ళ గారికి, లోకేష్ గారు మంత్రి అవ్వకుండా కూడా సెక్యూరిటీ ఇచ్చారు, Z+ సెక్యూరిటీ. లోకేష్ గారు ఎమ్మెల్సీ అవ్వకుండా మంత్రి అవ్వకుండా కూడా ముఖ్యమంత్రి కుమారుడు హోదాలో Z+ సెక్యూరిటీ ఇచ్చారు. ఇవ్వటం తప్పని నేను అంటలా, అవసరం లేదని నేను అంటలా, తప్పు పడతలా. అంటే ప్రాణాలు లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, అంటే రామోజీ గారు అబ్బాయి గారు, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి, లేకపోతే లోకేష్ గారి భార్య చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి, లోకేష్ గారి అబ్బాయి గారి ఏ ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా అని అడుగుతున్నాను. ఇంత తప్పుడు వార్తలు రాయాలా? ఇంత విషం చిమ్మాలా? మీ కసి తీరిపోయింది కదా మీ విషం ప్రచారంతో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో, ఇట్లాంటి దుర్మార్గమైన రాతలతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అధికారం లాక్కున్నారు కదా, మీకు సమ్మగానే ఉంది కదా, ఇంకా మీకు కసి తీరలేదు, ఇంకా తప్పుడు వార్తలు వండి రాస్తారు. సెక్యూరిటీ ఆడిట్ అనేది జరగాలి, అది ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగలేదు. జరగకుండానే నిన్న మొన్న రాస్తారు, ఆ మధ్య రాశారు, ఇన్నాళ్ళు ఇది ప్రభుత్వండి, ఇది ప్రజల రోడ్డు, ప్రజల రహదారి, దీన్ని మూసేశాడు, కబ్జా చేశాడు అని వార్తల్లో రాస్తారు, మంత్రులు మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి రోడ్డు మూసేశారు ట్రాఫిక్ ఇవ్వకుండా అని చెప్పని. అంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు ఎవరితో తెలియదు మనకి, దాని ఓనర్ ఎవడో తెలియదు, లింగమనేని రమేష తెలియదు, స్టేట్ గవర్నమెంటా తెలియదు, వీళ్ళు అద్దెకి తీసుకున్నారా తెలియదు, కొనుక్కున్నారా తెలియదు. అది ఒక త్రిశంకు స్వర్గం లాంటి బంగ్లాది, ఆ త్రిశంకు స్వర్గంలో అక్కడ ఉందని చెప్పని
అది హోటల్ ఉందండి, హోటల్ పేరు లోటస్ ఏదో ఉంది, ఉండవల్లిలో లోటస్ హోటల్ అని ఉంది. ఆ లోటస్ హోటల్ దగ్గర నుంచి మొత్తం రాజుగారి ఆశ్రమం ఉంది, మంతిన రాజుగారి ఆశ్రమం. ఆ రోడ్డు మొత్తం కరకట్ట మొత్తం, ట్రాఫిక్ జడ్జిలను తప్పితే ఎవరినన్నా వెళ్ళనిచ్చేవాళ్ళ? ఆఖరికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కదా.